ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న అంతర్జిల్లాల దొంగల ముఠాను తూర్పు గోదావరి జిల్లా పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. రాత్రి వేళల్లో ప్రజలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్న ఈ చోరీలపై పోలీసులు నిఘా పెట్టారు. అయితే ఓ రోజు పోలీసులు జగ్గంపేట ఏరియాలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ ఇన్నోవా కారు పోలీసులను చూసి తప్పించుకునే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. అనంతరం కాకిలు తమదైన శైలిలో విచారిస్తే అసలు విషయం బయటపడింది. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలోని పలు మండలాల్లో చోరీలకు పాల్పడుతూ అటు పోలీసులకు ఇటు ప్రజలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్న ఐదుగురు సభ్యులు గల దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుండి 2,60,000 రూపాయల నగదుతో పాటు ఒక సెల్ ఫోన్, కత్తితో పాటు బ్లాక్ కలర్ బ్యాగ్, ఒక ఇన్నోవా కారును స్వాధీనం చేసుకున్నారు. అయితే చోరీలు గతంలో కూడా పలు ప్రాంతాల్లో దోపిడీకి పాల్పడ్డారని జిల్లా అడిషనల్ ఎస్పీ కరణం కుమార్ తెలిపారు. వీడిది నల్గొండ జిల్లా, అందరూ తెలంగాణ వాళ్ళు ఎక్కువ మంది. వీళ్ళు సహకరించినట్టు ఇక్కడ ఎవరు ఇక్కడ సహకరించారు సార్? ప్రశాంత్ అనేవాడు వీళ్ళందరినీ గ్యాంగ్ చేశారు సార్. కొంపాల సాయిరాం ప్రశాంత్ వీటి రాజమండ్రి దగ్గర ధవలేశ్వరం మీడియాలు అందరికీ ఏడిసి పోయి వీళ్ళందరినీ చేయడం జరిగింది. ఈరోజు ప్రొడ్యూస్ గ్యాంగ్ అంతా చేయడం జరిగింది. గ్యాంగ్ అంతా వెళ్ళి ఇది ఒక ఎంఓ అనమాట. కార్ వేసుకొని వస్తారు, ఎవరైనా ప్యాసింజర్స్ లాగా ఎక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ప్యాసింజర్స్ ఎక్కిన వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు తోచి తేవడం అనేది చాలా అంత సులువైన విషయం కాదు. ఇక్కడ శిక్ష పడినట్లయితే ఇంకా ఆనందం ఉంటాం. అందరికీ నమస్కారం. మీకు తెలుసు గత నెల 28వ తారీఖున మహమ్మద్ ఖాజా అనే వ్యక్తి, మహమ్మద్ తయాబ్ అనే వ్యక్తి రాజమండ్రిలో గేదెల వ్యాపారం చేస్తుంటాడు. అతను గేదెలు కొనడానికి, తిను సంస్థకి వెళ్ళడానికి అని బయలుదేరాడు. బస్ స్టాండ్కి వచ్చేసరికి అతనికి ఏ విధమైన బస్సులు లేకపోయేసరికి రోడ్డు మీద వెయిట్ చేస్తున్నాడు. అందులో ఒక ఇన్నోవా కారు వచ్చి మేము తిను వరకు లిఫ్ట్ తీసి వైజాగ్ వెళ్తున్నాం, మా ఎవరైనా వస్తే రావచ్చు అని చెప్పి ఇటు అతను నిజంగా ప్రయాణికుల వాహనం భ్రమపడి దానికి ఎక్కాడు. కారు ఎక్కిన తర్వాత మనకి కారు మన జిహెచ్ఎల్ కాలేజీ దగ్గరలోకి వచ్చేసరికి ఈ వ్యక్తిని ఈ టాయ్ పిస్టల్తో చూపించి బెదిరించి అతని దగ్గర ఉన్నటువంటి 2,05,000 రూపాయలు క్యాష్, తర్వాత అతని జేబులో ఉన్నటువంటి 2,500 రూపాయలు, అతని ఫోను తీసుకొని మన మురారు దాకా వచ్చి మురారు నుంచి మళ్ళీ యూటర్న్ తీసుకుని కడి బ్లాక్ తీసుకెళ్ళి అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళు రాజమండ్రి వాళ్ళు ప్రకాశ్ నగర్కి వెళ్ళినప్పుడు అక్కడ వెళ్తే 0 FIR తయారు చేసి అది మురారు దాకా వచ్చారు కాబట్టి మురారు లిమిట్స్ అని చెప్పి అతను మనకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సరే ముందు ఏదైనా ఉన్నాయి మనకి న్యాయం మన లిమిట్స్లో అని చెప్తున్నారు కాబట్టి ముందు FIR పెట్టాలని గండపల్లి పోలీసులు ఆదేశించి జరిగింది. అప్పటి నుంచి వీళ్ళు సిఏ గారు సిఏ సురేష్ బాబు దీని కేసులో దర్యాప్తు చేపట్టాడు. చెప్పాను అతనికి మీకు మళ్ళా మన దగ్గర జరగలేదని కాదు, అది ఎక్కడైనా నేరం జరిగింది కాబట్టి మీరు ఫస్ట్ నేరం ఎలా జరిగింది దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్తే అతను మన ఆధునిక సాంకేతిక రంగం పెంచుకొని సీసీటీవీలు సెల్ ఫోన్ ఇవన్నీ తీసుకొని ముద్దాయిలు ట్రేస్ చేయడం జరిగిందన్న. ఇందులో ముద్దాయిల్ని వీళ్ళకి ఈ ముద్దాయిలందరూ కూడా కొంచెం వ్యసనాలు బాధితులయ్యి ఎవరైనా సరే ఇలాగ ప్రయాణికులకి లిఫ్ట్ ఇస్తామని చెప్పడం, ఎక్కిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్తువులు బంగారం సాధించే దోచుకొని వదిలేయడం అలవాటు. అలాగే మనకి 2 కేసులు అయితే నమోదయ్యాయి, మిగతా 2 దగ్గర మీద కేసులు 4-5 కేసులు చేసినా సరే ఎవరు కూడా రిపోర్ట్ చేయలేదు. పోయిన అమౌంట్ తక్కువ అయిన దాని మీద కానీ ఇంతకుముందు మనకి అనకాపల్లిలో కూడా అలాగే జరిగింది, అది కూడా మనం కేసులో లైక్ చేసి వీళ్ళందరి దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. మీరు దగ్గర నుంచి 3 లక్షలు క్యాష్, నేరానికి ఉపయోగించినటువంటి టాయ్ పిస్టల్స్ 2, చాకు అండ్ వారు
నేరం ఉపయోగించినటువంటి ఇన్నోవా కార్ను కూడా స్వాధీనం చేయడం జరిగింది. వీళ్ళందరినీ ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ కేసులో చాలా